ఒక ఊరిలో ఒక వృద్ధ సాధువు ఉండేవాడు ఆయన ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి భిక్ష తెచ్చుకొని కాలం వెళ్ళదీసేవాడు ఆయనకున్న మంచి మనసు వల్ల ప్రజలు సాధువు వచ్చేసరికి ఆయన కోసం ఆహారం సిద్ధం చేసి ఉంచేవారు సాధువు కూడా తను భిక్షగా సేకరించిన ఆహారంలో నుండి పేదవారికి బిచ్చగాళ్లకు దారిని పోయే బాటసారులకు పంచి మిగిలినది తినడం అలవాటు చేసుకున్నాడు అప్పుడప్పుడు ఆహారమంతా ఇతరులకు పంచి తాను పస్తులు ఉండే పరిస్థితి కూడా ఏర్పడేది భిక్షను సేకరించే క్రమంలో ఒకరోజు ఒక వృద్ధురాలు ఇంటికి వెళ్లాడు ఆ వృద్ధురాలు చాలా పిసనారిది మరియు దుర్మార్గురాలు ఒకరోజు భిక్షాటనకు వెళ్ళి ఆహారం అడిగితే విసుగ్గా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని పెట్టింది రెండవ రోజు సాధువు మరలా వృద్ధురాలి ఇంటికి రాగానే అతని బెడద వదిలించుకునేందుకు ఆమె ఒక దుర్మార్గపు పన్నాగం పన్ని వంటగదిలోనికి వెళ్ళి విషం కలిపిన అన్నం తీసుకుని వచ్చి పెట్టింది భిక్ష ముగించుకుని సాధువు సాయంత్రానికి ఇంటికి చేరుకునేసరికి అన్నం తిందామని ఇంటి వాకిట్లో కూర్చున్నాడు ఇంతలో ఒక యువకుడు సాధువు ఇంటి ముందు హఠాత్తుగా కళ్ళు తిరిగి కిందపడ్డాడు వెంటనే సాధువు యువకుడిని లేపి కూర్చోబెట్టి అలసటిగా ఉన్నట్టున్నా కాస్త అన్నం తిని వెళ్ళు అని ఆ వృద్ధురాలు పెట్టిన అన్నం మొత్తం ఆ యువకుడికి పెట్టాడు దురదృష్టవశాత్తు ఆ యువకుడు వృద్ధురాలి కొడుకే ఆకలిగా ఉన్న యువకుడు వెంటనే అన్నం తిని తన ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకునేసరికి వెంటనే నురుగులు కక్కుతూ తల్లి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు కొడుకు నుంచి విషయం తెలుసుకున్న తల్లి లబోదిబోమని తాను చేసిన తప్పును గ్రహించింది ఆ యువకుడినే అనుసరిస్తూ వచ్చిన సాధువు తనకు తెలిసిన విద్య వలన అతన్ని బ్రతికించాడు అందుకే పెద్దలు చెప్తారు చెరపకు చెడేవు అని